Mukhya Music, even by J Media Factory. Okay. ఇప్పుడు పెద్ద సార్ ని పిలిచే టైం అయింది అబ్బా, ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నారు కానీ పెద్ద సార్ ఏమనుకుంటున్నాడు ఈ సినిమా గురించి? అంతే కదా, ఆయనకి సక్సెస్ లేని కొత్త కాదు, ఆల్రెడీ ఎన్నో సక్సెస్ ఆయన అందుకోవడం జరిగింది ప్రొడ్యూసర్ గా. బట్ సక్సెస్ ఈసారి ఆయన కాదు, ఇంటికి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చారనమాట. అబ్సల్యూట్లీ ఎస్. మరి ఆలస్యం చేయకుండా ద డైనమిక్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారిని వేదమిరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అంత హైట్ ఎందుకున్నారా అనుకుంటున్నాం కదా, జీన్స్ అది. ఈ రోజు ఏందో నువ్వు అంత హైట్స్ మీద పడ్డావు? అదే కదా, నేను హీల్స్ వేసుకొచ్చాను అందుకని. ఆంటీ వెల్కమ్ టు యు సర్. యా, పత్రికా సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అల్లుడు అదుర్స్ అనే సినిమా సంక్రాంతికి వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందంటే, అల్లుడు సీను స్టార్టింగ్ పిక్చర్ ఎంత రెవెన్యూ కలెక్ట్ చేసి ఆల్ రికార్డ్స్, ఫస్ట్ టైం హీరోగా ఇంట్రడక్షన్ అయిన ఏ హీరోకి రానంత రెవెన్యూతో సూపర్ హిట్ అయింది అల్లుడు సీను. ఇది నిజం, ఇది చరిత్ర, దాన్ని ఎవరు కాదనలేరు. అలాగే ఈ సినిమా 15 అని 14 రిలీజ్ చేస్తే 14 కూడా మేము ఉన్నామని చెప్పి వచ్చి 3.5 crore ఫస్ట్ డే షేర్. అలాగే 3 డేస్లో ఈరోజు కూడా ఇప్పుడే జస్ట్ ఐ రిసీవ్డ్ మెసేజ్ 10 crores ఫస్ట్ 3 డేస్లో షేర్ వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ 32 crores వితౌట్ హీరో రెమ్యునేషన్. మీరు అందరూ చూశారు ఈ సినిమాని, ఎంత గ్రాండ్గా ఎంత రిచ్గా ఉందో. ఈ సినిమాకి 21 కోటి ఓన్లీ శాటిలైట్స్ ద్వారా, ఆడియో ద్వారా మాకు వచ్చింది. ఓన్లీ మా రిస్క్ 11 crores. 9 crore 10 crores ఆల్రెడీ 950 978 ఆల్రెడీ 3 డేస్లో వచ్చింది. అంటే ఇక ముందొచ్చేదంతా ప్రొడ్యూసర్కి లాభాలతో వచ్చే ఈ సినిమా రెవెన్యూ. అంటే ఇంత పెద్ద హిట్ చేశారు తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఇంత హిట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరొక వ్యక్తి ఇక్కడ మన సోను సూద్, ఇండియా వైజ్ ఈ రోజున సూపర్ స్టార్. ఎందుకంటే రిలీజ్ రోజు మార్నింగ్ షోకి వెళ్తే మా అబ్బాయి ఇంట్రడక్షన్ అయితే క్లాస్ పడతాయి అనుకున్నా, కాదు, ఇంటర్వెల్కి ముందు బిఫోర్ సోను సూద్ ఎంట్రీతోటే విపరీతమైన థియేటర్లో క్లాస్ పండి. కానీ ఎవరైనా అయితే బాధపడతారు, నేను బాధపడలే, నా సినిమాలో సోను సూద్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈజ్ ఏ సచ్చే జెంటిల్మెన్, మంచి మనసున్న మనిషి. ఎవరన్నా కరోనాలో మనం చాలామంది చెయ్యాలనుకుంటే చేయగలరు కానీ చేయలేరు, చేసే ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. అలాంటి దమ్మున్న వ్యక్తి సోను సూద్. ఈరోజు నేను చెప్పడం కాదు, ఇండియా మొత్తం చెప్తుంది ఈజ్ ఏ గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ, అండ్ ఈజ్ నాట్ ఏ విలన్, ఈజ్ ఏ హీరో. సినిమాలో కూడా హీరోనే, ఎందుకంటే మా సినిమాలో థియేటర్కి వస్తే థియేటర్లో అత్యధిక క్లాస్ కొట్టింది సోను సూద్కే, మా అబ్బాయికి కాదు, కొట్టింది సోను సూద్కి. మా అబ్బాయి హీరో అనుకుంటారు కానీ హీరోకు మించిన హీరో మా సినిమాలో ఇంకో హీరో సోను సూద్. సో ఇట్స్ ఏ గ్రేట్. అలాగే నభా నటాషా, ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలి సినిమాలో వచ్చి 20 డేస్ నుంచి మాతోటే ఉండి సాంగ్స్ ఫినిష్ చేసి ప్రమోషన్లో ఉంది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నభా నటేష్. ఇలాంటి హీరోయిన్లు మన తెలుగు ఇండస్ట్రీకి కావాలి. సినిమా తీసినాక ప్రొడ్యూసర్ని వదిలేస్తారు కోట్లు తీసుకొని, కానీ నభా నటేష మనతో ఉండి 10 రోజుల నుంచి ఇలాగా కష్టపడుతుంది, సినిమా రిలీజ్ అయినాక వెళ్లకుండా, ఇంటికి వెళ్లకుండా ఆ దెబ్బతోటి అలాగే ఉండి ఇలా కష్టపడి ఇలా చేస్తుందంటే నిజంగా గ్రేట్ నభా నటాషా. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కెమెరామెన్ చోటకే నాయుడు కావచ్చు, తమ్మిరాజు కావచ్చు, అద్భుతమైన మా సినిమా తీసిన సంతోష్ శ్రీనివాస్. కొంతమంది అంటారు కమర్షియల్గా ఉందండి, కమర్షియలే కావాలండి, డబ్బులే కావాలి, డబ్బులు వస్తేనే సూపర్ హిట్, వేరే ఏమి అక్కర్లా. హీరోకి కానీ హీరోయిన్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఏం కావాలి, డబ్బు కావాలి. ఆ డబ్బు ఈ రోజున వద్దంటే మేము 32 crores 21 crores ఓన్లీ శాటిలైట్ హిందీ డిజిటల్ తెలుగు ఆడియో మీద మాకు 21 crores నెట్ వచ్చింది. అలాగే ఇప్పుడు 3 డేస్లో 10 crores షేర్ వచ్చింది. అలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి 50 crores క్లబ్లో ఈరోజు చెప్తున్నాను బెల్లంకొండ శ్రీనివాస్ నిలబడతాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్కడి గొప్పతనం కాదు ఇది, ఈ సినిమాలో సోను సూద్ గొప్పతనం, చమక్ చంద్ర గొప్పతనం, బ్రహ్మాజీ గొప్పతనం, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు గొప్పతనం, తమ్మిరాజు.
వీళ్ళందరితో ఒక కమర్షియల్ సినిమా ఎంటర్టైన్మెంట్ తీయాలంటే ఈరోజు నాట్య జోక్ ఈ రోజున థియేటర్ మొత్తం ఊగిపోయే విధంగా ఈ సినిమా రిలీజ్కి ముందు మాకు కొంచెం ఇబ్బంది అంటే మేము 15 వస్తామని 14 వస్తామని కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఒక నైజాం డిస్ట్రిబ్యూటరు సీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత అతనికి ఎక్కడుందండి? నేను ఒక 2 నిమిషాలు దాని గురించి కూడా మాట్లాడాలని మాట్లాడుతున్నాను. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత అతనికి లేదండి. శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలు లేదు. 20 ఏళ్ళ నుంచి మా జర్నీ కొనసాగుతుంది, ఆది నుంచి స్టిల్ అల్లుడు అదుర్స్ వరకు. వాళ్ళు అకౌంట్ సెక్షన్ కానీ వాళ్ళనే వాళ్ళు నైజాంలో లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు కూడా ఉండరండి. అలాగ వాళ్ళు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నారు. వాళ్ళనే వాళ్ళు లేకపోతే మాత్రం నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో ఇక సినిమాలు చేయలేం బాబు అనే ప్రొడ్యూసర్లు ఉన్నారు. వాళ్ళు ఎనీ టైం ఎక్కడ వెళ్ళి ఎలా ఎంత కావాలంటే నాకు ఇచ్చారు. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. అతను సీను మాట్లాడుతున్నాడు ఛానల్లో, నేను చాలా 6 సినిమాలు చేశానని. 6 సంవత్సరాల్లో నువ్వు 6 సినిమాలు చేస్తే వాళ్ళు 100 సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్లకి లైఫ్నిచ్చారు. మళ్ళీ పండక్కి ఈ రోజున సంక్రాంతికి 3 సినిమాలు చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జనాల్ని థియేటర్కి రప్పించేలాగా చేశారండి. అలాంటి డిస్ట్రిబ్యూటర్లు మనకు కావాలి. ప్రొడ్యూసర్ దిల్ రాజు పక్కన పెట్టేయండి. శిరీష్ రాజు అనేవాళ్ళు నైజాంలో లేకపోతే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేది. అంత తెలిసి తెలియక మిడిమిక్కిని జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, నేను హుషారు చేశాను అంటాడు. హుషారు అనే సినిమా చిన్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేశాడు. స్టిల్ ఈరోజు బెక్కం వేణుగోపాల్ అతని కోసం వెయిటింగ్లో ఉన్నాడు, డబ్బుల కోసం తిరుగుతున్నాడు. జిఎస్టీ కట్టలేదండి ఇంతవరకు ఆ సినిమాకు సంబంధించి జిఎస్టీ కట్టలేదు. నేను ఎడ్యుకేటెడ్ని, నేను పవర్ఫుల్ మ్యాన్ని, నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అంటూ పక్కన ఓయూజేఈసీ నాయకుడు ఒకరు వచ్చి మాట్లాడతారు. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నారంగ్ ఎంటర్ప్రైజెస్ ఆయన ఉన్నారు, నారంగ్ దాస్ గారు ఉన్నారు. ఆ నారంగ్ దాస్ గారు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ చైర్మన్. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ పుట్టక ముందు నుంచి, ఆయన తెలుగు ఇండస్ట్రీ పుట్టక ముందు నుంచి తెలంగాణలో ఆయన ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్గా 1000 సినిమాలు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ఉంది. నీకు ఏమన్నా అన్యాయం జరిగితే, ఈరోజు ఏమన్నా అన్యాయం జరిగితే నాకు జరిగింది. నువ్వు అప్ టు డేట్ అని సినిమాలు ఇచ్చి నీ సినిమా ఆడాలని చెప్పేసి ఓయూజేఈసి ఇవన్నీ బ్లాక్ మెయిల్, ఇండస్ట్రీకి మంచిది కాదు. నువ్వు నాకు సంజన్న తెలుసు, కేసీఆర్ గారి కంటే గొప్ప, కేసీఆర్ కంటే గొప్ప మోడీ గారు ఉన్నారు. అయ్యి కాదు కావాల్సింది, నీ సినిమాలో దమ్ము, నీ సినిమాలో దమ్ము ఉంది, కిక్ సూపర్ హిట్ అయింది, ఎక్కడికి పోదు రెవెన్యూ వచ్చుద్ది, దేనికి ఇలాగా ప్లే చేస్తున్నావు? నువ్వు జిఎస్టీ కట్టనున్నాడు 2 ఇయర్స్ నుంచి నీ 6 సినిమాలకి. నెక్స్ట్ సినిమా నీకు ఎవరిస్తారు, ఏం చేస్తారు? ఇచ్చినా ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ప్రొడ్యూసర్ల గురించి, డిస్ట్రిబ్యూటర్ల గురించి అదర్ పీపుల్ ఎంటర్ కావద్దు. ఓయూజేఈసీ నాయకులారా, మీకు చెప్పేది ఒకటే, మీరు అన్నీ తెలుసుకొని ఇలాంటి జిఎస్టీ కట్టిన వాళ్ళతో పక్క నుంచి మాట్లాడద్దు. మాట్లాడితే పెర్ఫెక్ట్ పర్సన్గా పర్సెక్ట్ అన్ని తెలుసుకొని మాట్లాడండి. నేను ఇప్పుడు నా సినిమా సందర్భంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే, నేను యాక్చువల్గా మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం మాట్లాడాలనుకున్నా, కానీ అది సందర్భం కాదు. మళ్ళీ ఈవినింగ్ మిమ్మల్ని అందరిని కలుస్తాను, మార్నింగే ఈ విషయం ఎందుకు ఎత్తాలని ఎత్తలేదు. నిజంగా చెప్తున్నాను, నైజాంలో దిల్ రాజు శిరీష్ అనేవాళ్ళు లేకపోతే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నైజాంలో ఉండేది కాదు. ఇది ఖచ్చితం. జిఎస్టీయే కట్టలేదు హుషారికి. రమ్మనండి ఓయూజేఈసీ నాయకుల్ని కట్టించమనండి, జిఎస్టీ కట్టించి మాట్లాడమనండి. ఎందుకండి దిల్ రాజుకి ఇంగ్లీష్ వస్తే నీకెందుకు, తమిళ్ వస్తే నీకెందుకు, తెలుగు వస్తే మీకెందుకు? మంచి సినిమాలు తీస్తున్నాడు, మంచి నిర్మాతగా ఉన్నాడు, ఒక బొమ్మరిల్లు, ఒక మంచి సినిమాలు తీస్తున్నాడండి, జనాలు ప్రజలు ఆదరించే సినిమాలు. అతన్ని పట్టుకొని నువ్వు కిల్ రాజు డిల్ రాజు అనుకుంటా మాట్లాడద్దు. ఈజ్ ఏ సచ్ ఏ జెంటిల్మెన్. మేము 20 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నాం సినిమా ఇండస్ట్రీలో. అలాంటి నిర్మాతలు ఉండాలి, అలాంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉండాలి అని మనవి చేస్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి నేనేమన్నా ఎగ్జైటింగ్తో మాట్లాడుతున్నాను కానీ నిజం మాట్లాడుతున్నాను. సినిమా, మా సినిమా అల్లుడు అదుర్స్ కందిరిగ వాసు కమర్షియల్గా తీశాడు. మేమేం శంకరాభరణం సినిమా తీస్తున్నాము, లేకపోతే సప్తపతి తీస్తున్నాము, శంకరాభరణ సాగర సంగమం తీస్తున్నాము అనే సినిమా తీయాల. మేము పక్క అల్లుడు అదుర్స్ పండక్క సినిమా తీస్తున్నాం, పక్క కమర్షియల్ యాక్షన్ సినిమా అని చెప్పి ఫస్ట్ నుంచి మా ట్రైలర్ కానీ మా సినిమా కానీ అదే తీసాం, అదే రిలీజ్ చేసాం. మేము శంకరాభరణం తీస్తామని మీకు మీకు చెప్పలా. దయచేసి అందరూ కొంచెం
మంచి యువ నటుండి బెల్లంకొండ శ్రీనివాసులా కాదు అతను యాక్ట్ చేశాడు. కొంతమంది ఓవర్ యాక్షన్ అన్నారు, ఓవర్ యాక్షనే కావాలండి ఈరోజు ఇండస్ట్రీకి. యాక్షన్ చేసి ఎక్కడ సరిపోతుంది, ఓవర్ యాక్ట్ ఓవర్గా ఎగ్జైట్ అయ్యి కథలో ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేస్తేనే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. మీరు చాలా సినిమాలు చూసుకోండి సూపర్ హిట్ అయిన సినిమాలు, ఓవర్ యాక్షన్ ఉంటేనే సూపర్ హిట్ అవుతాయి. మీరు ఓవర్ యాక్షన్ అనుకోండి, యాక్షన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈ సినిమా మాకు రెవెన్యూ, రెవెన్యూ ముఖ్యం, తెలుగు ప్రేక్షకులే మాకు ముఖ్యం. తెలుగు ప్రేక్షకులు ఇంత సూపర్ హిట్ ఇచ్చిన మీ అందరికీ, మీకు పాదాభివందనం చేస్తూ ఇంత సూపర్ హిట్ ఇచ్చిన మా డైరెక్షన్ డైరెక్టర్కి, కెమెరామెన్కి, మా యూనిట్కి మరొకసారి మా సోను సూద్ ఈ సినిమాలో ఉంటాం. నేను చాలా లక్గా ఫీల్ అవుతున్నాను, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు అతను ఎంట్రీకే క్లాస్ వచ్చినాయి. తప్పకుండా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సోను సూద్ గారు. నేను రమ్మానగల్ని వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత గొప్ప గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమ.